నమస్తే వ్యాస్. చాలామందికి వెరికోజ్ వెయిన్స్, అనారోగ్య సిరలు, వీటి గురించి అంటే ఇవి ఎందుకు వస్తాయి, అసలు నాకు వచ్చిందని వాళ్ళు గమనించుకోవడం ఎలాగా, ఒకవేళ వస్తే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి, ఫ్లెబాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా, అది మన చర్మం మీద కనిపిస్తున్నాయి కాబట్టి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలా. చాలామందికి ఇది అవగాహన లేదు, అసలు ఎందుకు వస్తాయి కూడా అవగాహన లేదు. వీటన్నిటి గురించి మనం ఇవాళ మాట్లాడదాం. డాక్టర్ రాజా వి కుప్పల మనతో ఉన్నారు ఫ్రమ్ ఏవిస్ హాస్పిటల్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈ వెరికోస్ వెయిన్స్ చాలామందికి కనిపిస్తూ బయటికి ఉబ్బుగా నరాలు వాచినట్టుగా కనిపిస్తుంటాయి, కానీ అవి బాగా గట్టి పనులు చేయడం వల్ల బయటకు వచ్చాయి, అది అసలు జబ్బు రిలేటెడ్ కాదు అని అనుకుంటూ ఉంటారు. అసలు అవి వచ్చాయి, నాకు అదే వెరికోస్ వెయిన్స్, అనారోగ్య సిరలు అని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించడం ఎలా సార్? డెఫినెట్గా ఫస్ట్ చూడడానికి చాలా ఎఫెక్ట్గా ఉంటాయి, బట్ అదృష్టవశాత్తు ఓన్లీ 30%లోనే బయటికి కనిపిస్తాయి అన్నమాట. సో చాలామంది అంటారు, డాక్టర్ గారు మీరు నాకు వెరికోస్ ఉన్నాయని చెప్తున్నారు, మరి అలా మీరు ఆ ఫోటోలో చూపించినట్టు కానీ, నేను ఇంటర్నెట్లో చూసినట్టు కానీ బయటికి వెయిన్స్ కనబడట్లేదు అని. అలా కనబడకపోవడం కారణం ఏంటంటే, మన ఇండియన్ స్కిన్ కొంచెం డార్కిష్గా ఉంటుంది. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, ఆ ఫెయిర్ స్కిన్ ఉండదు కాబట్టి కొంతమందికి బయటికి కనబడకుండా కూడా వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు. సరే, కనబడతాయనేమి, కనబడిపోతాయనేమి, బేసిక్గా ఏంటంటే ఈ వెయిన్స్కి సింప్టమ్స్ ఏంటంటే, కాళ్ళు పీకినట్టు ఉంటాం, కాళ్ళు వాచినట్టు ఉంటాం, సాయంకాలం అయితే కాళ్ళు టైర్డ్గా అనిపించడం, కాళ్ళు చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, చిన్న దెబ్బ తగిలితే ఎక్కువగా బ్లీడ్ అవ్వటం, లేదంటే ఈ వెయిన్స్ ఏంటంటే కొన్నిసార్లు ఉబ్బి బాగా లోపల ఇంకా డ్యామేజ్ ఎక్కువ చేస్తే కాళ్ళు పుల్ పడటం, ఇవన్నీ కూడా వెరికోస్ లక్షణాలే. సో మీకు వెయిన్ కనిపించేలా అయినా పర్వాలేదు, కనబడకపోయినా పర్వాలేదు, కానీ ఇట్లాంటి లెగ్ సింప్టమ్స్ ఏమున్నా కూడా యూ అప్రోచ్ అ వాస్కులర్ డాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సింపుల్ చేస్తాను అల్గోరిథం, అంటే ఏ ప్రాబ్లంకి ఏం చేద్దాం అనేది ఒక సింప్లిస్టిక్ అల్గోరిథం చెప్తాను నేను. సో ఇలా ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే, లెగ్స్ ఫర్ లైఫ్ అని ఒక స్లోగన్ ఉంటుంది యూఎస్లో, ఎక్కడ చూసినా కూడా. ఏంటంటే, మీకు ప్రాణం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లెగ్స్. సో లెగ్ రిలేటెడ్ సింప్టమ్స్ ఏ ఉన్నా కూడా మీరు ఒక వాస్కులర్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళకి వెళ్ళి చూసి చూపించుకుని వాళ్ళు సరైన స్కానింగ్లు మీకు చేసి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసి చెప్తారనమాట. సో ఫండమెంటల్ ఏంటంటే, ఎస్, ప్రతి మనిషికి ఒక్కలాంటి సింప్టమే ఉండకూడదు, ఉండక్కర్లేదు. కొంతమందికి వెయిన్స్ కనబడతాయి, కొంతమంది కొన్ని కాళ్ళు పీకులు ఉంటాయి, కొంతమంది కాలు నల్లబడుతుంది, కొంతమంది ఇవేవి లేకుండా కాళ్ళు పుళ్ళు పడిపోవచ్చు, చిన్న అంటే అల్సర్స్ లాగా అయిపోవచ్చు. ఇవేవైనా కూడా ఇది వాస్కులర్ ప్రాబ్లమే, దీనికి వాస్కులర్ డాక్టర్ మీరు కలవాలి. సో చాలామంది అంటారు, నాకు పెయిన్ లేదండి. యా, పెయిన్ లేకుండా కూడా మీకు అల్సర్ అయిపోవచ్చు. సో పెయిన్ కోసమే వెయిట్ చేయకూడదు. ఇవన్నీ ఏంటంటే ఒక క్లస్టర్ ఆఫ్ సింప్టమ్స్. ఈ క్లస్టర్లో మీకు ఏ ఒక్కటి ఉన్నా కూడా ఇష్ట ఎప్పుడు అంటే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతాయి సార్? నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ వెరికోస్ వెయిన్స్ మనం దాని టైం ట్రీట్ చేయకపోయినా, సరిగ్గా పట్టించుకోకపోయినా ఏమొచ్చంటే, వన్ నెంబర్ వన్ ఏంటంటే, సింప్లీ స్పీకింగ్, ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఈ ఎక్స్ట్రా నరాల్లో బ్లడ్ పైకి వెళ్లకుండా కిందకు వస్తుంది, కిందకు వచ్చి కాళ్ళు అలా ఉండిపోతుంది. అలా ఉండిపోయిన వెస్కులర్ నరాలు ఏమవుతాయి, బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి అవన్నీ కూడాను ఆ క్లాట్స్ పైకి వెళ్ళటం, గుండెలోకి పాకటం, ఇవి వేరే సమస్యలు దారితీస్తుంది. సో యూ హ్యావ్ హై పర్సంటేజ్ ఆఫ్ గెటింగ్ పల్మరీ ఎంబలిజం, అంటే లంగ్ క్లాట్స్ రావడం, డీవీటీ రావడం, అండ్ కొన్నిసార్లు ఈ లంగ్ క్లాట్స్ చాలా విషమించి ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి, ఈ వెరికోస్ వెయిన్స్ అంటే మనం ఏమనుకుంటున్నాము, ఈ డీఆక్సిడెంట్ బ్లడ్ పైకి వెళ్లకుండా కాళ్ళు ఉండిపోతుంది. అలా ఉండిపోయిన బ్లడ్ ఉండటం వల్ల కాళ్ళు నల్లగవటం, పుళ్ళు పడటం, ఇవన్నీ జరుగుతాయి. సో ఈజీ బ్రూజబిలిటీ, అంటే చిన్న దెబ్బ తగిలితే పెద్ద బ్రూజ్గా మారటం, నాన్ హీలింగ్ ఆఫ్ అల్సర్స్, ఇవన్నీ కూడా వెరికోస్ లక్షణాలే. మూడోది ఏంటంటే, అక్కడ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ కాళ్ళు ఇన్ఫెక్షన్ రావటం, సెల్యులైటిస్ రావటం, ఎక్కువగా సెల్యులైటిస్ కారణం అగైన్ వెరికోస్ వెయిన్స్. సో ఫుట్ అల్సర్స్ షుగర్ వల్ల అనుకుంటారు, కాదు, షుగర్ కన్నా మోర్ కామన్ వెరికోస్ వెయిన్స్. అదేవిధంగా మనము కాళ్ళు, సో ఇవన్నీ కూడా అంటే వాస్కులర్ సింప్టమ్స్ అని మనం గమనించాలి. ఒక చిన్న అపోహ ఉంది, ఇది కరెక్ట్ కాదో మీరు, అదో అపోహ కాదు మీరు చెప్పండి, లాంగ్ స్టాండింగ్ ఉన్న జాబ్స్ చేయడం కానీ లేకపోతే ఎక్కువ కాలం మీద బరువు పడే పనులు చేయడం వల్ల వెరికోజ్ అనేది స్టార్ట్ అవుతుంది అంటారు. సో వెరికోజ్ అనేది ఎక్కువగా ఒక ఫ్యామిలీ ఇన్హెరిటెడ్ ప్రాబ్లం అమ్మా. సో మనం చూసుకున్నామంటే జెనెటిక్స్ ప్లేస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్. ఈ జెనెటిక్స్ వల్ల చాలామందికి ఏంటంటే కాళ్ళలో వెరికోస్ వెయిన్స్ అనేవి ఏర్పడతాయి. కానీ ఏర్పడిన వెరికోస్ వెయిన్స్ మనం ఎక్కువ కదలకుండా చేసుకునే ఏ జాబ్ ఉన్నా కూడా, నిలబడటం ఒకటే కాదు, కూర్చొని ఇప్పుడు మీడియాలో కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాను, బికాస్ సిట్ ఫర్ అవర్స్ టుగెదర్, కెమెరామెన్ ఉంటారు, వాళ్ళు నిలబడే ఉంటారు చాలాసేపు. అదేవిధంగా మా డాక్టర్స్, ఎనస్థీసియా డాక్టర్స్ డే అంతా నిలబడి వాళ్ళు ఎనస్థీసిస్తారు, సేల్స్ పీపుల్. సో నిలబడడం కన్నా నిల్చుని ఏమి వాక్ చేయకుండా ఒకే దగ్గర స్టాటిక్గా ఉండే వాళ్ళలో ఎక్కువగా మన వెరికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత పెరుగుతుంది.
ఏర్పడడం జెనెటిక్స్, ఏర్పడిన వెరికోస్ వెన్స్ యొక్క తీవ్రత పెరగడం మాత్రం కొంతవరకు మన వృత్తికి రిలేటెడ్గా ఉంటుంది. సో సొల్యూషన్ ఏంటంటే, వీలున్నంత వరకు యూ కీప్ వాకింగ్, నిల్చోద్దని లేదు కానీ నడుస్తూ ఉండాలి. ఎవ్రీ 10 మినిట్స్ ఒకసారి వాక్ తీసుకోవాలి. షుడ్ కీప్ ఆన్ మూవింగ్ అన్నమాట. సార్ ఇది తన మనం చిన్న ఏ వయసు నుండి ఎక్కువగా చూడొచ్చు ఈ వెరికోస్ వెయిన్స్ అనేది? ఎవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి, సంబంధం లేదు ఏజ్. నా యంగెస్ట్ ఐ సీన్ ఇస్ 14 ఇయర్స్. అప్పా. అండ్ ద ఓల్డెస్ట్ ఐ హావ్ ఆపరేటెడ్ సక్సెస్ఫుల్ ఇస్ 96 ఇయర్స్. సో అదేంటంటే అన్ని ఏజ్ గ్రూప్స్ చూస్తాం. కొంచెం మనం ఆలోచించామంటే 30 to 50 ఇయర్స్లో విమెన్లో 1 లేదా 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత ఎక్కువగా చూస్తాం. సో కొంతవరకు ఏజ్ ప్రిడిలిక్షన్ మీరు ఏంటి అని అడిగితే, కొంతవరకు దిస్ అ ప్రిడిలిక్షన్ టువర్డ్స్ స్లైట్లీ మిడిల్ ఏజ్ విమెన్లో ఎక్కువగా చూస్తాం. బట్ హావింగ్ సెడ్ దట్, ఆల్ ఏజ్ గ్రూప్స్లో ఈ వెరికోస్ వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ మీద కనిపిస్తున్నాయి కాబట్టి, పైకి కనిపిస్తున్నాయి కాబట్టి, కనిపించే వాళ్ళల్లో డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే అసలు చాలామందికి అవగాహన లేదు ఫ్లెబాలజిస్ట్ ఒకళ్ళు ఉంటారని అక్కడికి వెళ్ళాలి అని, నరాల డాక్టర్ అంటారా సార్ తెలుగులో? ఫ్లెబాలజిస్ట్ వాళ్ళకి ఒక్కసారి చెప్తారా ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అన్న అసలు కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి? సో వెరీ సింపుల్ అండి, బేసిక్గా ఈ చారల్లా కనిపించినా లేదంటే కాలు నల్లగైనా ఇవన్నీ కూడాను ఈ వారికోస్ వెయిన్స్ యొక్క సెకండరీ సింప్టమ్స్ అవి. అంటే వెరికోస్ బాగా పెరిగిపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్. సో 100% వాళ్ళు ఒక వాస్కులర్ సర్జన్ కలవాలి. ఆ వాస్కులర్ సర్జరీలో ఓన్లీ వెయిన్స్ బాగా స్పెషలైజ్ చేసేవాళ్ళు నాలాంటి వాళ్ళు ఫ్లెబాలజిస్ట్. సో సర్జరీలో వాస్కులర్ సర్జరీ, వాస్కులర్ సర్జరీలో ఓన్లీ వెయిన్స్, అంటే వాస్కులర్లో ఆర్టరీస్ వెయిన్స్ రెండు ఉంటాయి కదా, అధికంగా వెయిన్స్ ఆపరేట్ చేసి తగ్గించే వాళ్ళని ఫ్లెబాలజిస్ట్ అంటారు. సో స్పెషలైజేషన్ అనేది బాగా పెరిగిపోతుంది. యాజ్ యూ ఆబ్వియస్లీ నో, ఎవరైనా డాక్టర్ ఎక్స్పర్టైజ్ అనేది ఎన్ని వేలు లక్షలు చేస్తే అంత ఎక్స్పర్టైజ్ వస్తుంది డాక్టర్. సో నేనేంటి వాస్కులర్లో అన్నీ చేస్తాను కానీ నాకు ఎందుకో ఈ వీనస్ ఫీల్డ్ మీద ఎవరు లేకపోవడం వల్ల, దీని పేషెంట్ సంఖ్య విపరీతంగా ఉండటం వల్ల దీనిలోనే స్పెషలైజ్ చేశాను. సో నా అంత ఎక్స్పీరియన్స్గా వాస్కులర్ ఓన్లీ అందులో వెయిన్స్ ఒక్కటే చేసేవాళ్ళు, మీకు భారతదేశంలో ప్రాబ్లం ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. వేరే పేషెంట్ వచ్చి తీసుకోను కూడా మా హాస్పిటల్లో, రైట్? సింపుల్ యాజ్ దట్. ఇది వెయిన్స్ కోసం సెటప్ చేస్తాను చెప్పేస్తాను ముందే. సో బట్ ఆబ్వియస్లీ దట్ ఫిల్టర్స్ ద మోస్ట్ డిఫికల్ట్ వెయిన్ కేసెస్, మోస్ట్ ఆబ్వియస్ వెయిన్ ఏమన్నా మాకే ఫస్ట్ వస్తాయి. సో మేము ఒక అనాలిసిస్ చేసాం, 54% ఆఫ్ పేషెంట్స్ ఇన్ ఆంధ్ర తెలంగాణ కాల్ అజ్ ఆఫ్టర్ ద వర్డ్ దే హియర్ ద వర్డ్ వారికోస్ వెయిన్స్. మేము యాక్చువల్గా ఒక సర్వే చేసాం అనమాట, 54% ఆంధ్ర తెలంగాణ ప్రజలు మాకు కాల్ చేస్తారు, మేము వద్దో కాదో కూడదో వీలు పడదు అంటేనే వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్తారు. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఈ ఫ్లెబాలజీ అనే ఫీల్డ్ డెవలప్ చేయడానికి నాకు కొన్ని ఏళ్ళు పట్టింది. 8 ఇయర్స్లో ఫ్లెబాలజీ డెవలప్ చేసి, బట్ అలానే ఈ స్కిన్ సమస్య మీరు మనం దాన్ని మాట్లాడుకుంటే, ఈ స్కిన్లో వచ్చిన బ్లాక్నెస్ని కూడా డెర్మటాలజీ భాషలో కూడా దాని పేరు వీనస్ డెర్మటైటిస్, స్టేసిస్ డెర్మటైటిస్ అంటారు. అంటే ఏంటి, వెయిన్స్ పనిచేయకపోవడం వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లం, బ్లడ్ స్టాటిక్గా ఉండడం వల్ల వచ్చే స్కిన్ ప్రాబ్లం. సో ఆ స్టాటిక్ని వెయిన్ని ట్రీట్ చేయకుండా ఈ స్కిన్కి ఏమన్నా చేస్తే ఏమి బాగోదు, అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ద ప్రైమరీ వర్డ్ ఇస్ వెయినస్ ఆర్ స్టేసిస్, దానికి ఏం చేయకుండా ఇది చేస్తున్నారు. దురదృష్టవశాత్తు చాలా మంది పేషెంట్స్ స్కిన్ తో ఇంకా వెళ్తారు, వెళ్ళి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకొని కాళ్ళు బాగా చెడిపోయినాక వస్తుంటారు. బట్ అట్స్ అన్ఫార్చునేట్, ఇంకా ఇప్పటికి అవగాహన పెరిగినాక అదే మారతాయండి. సరే, ఇప్పుడు ఈ అవగాహన లేని వాళ్ళు, ఊర్లలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎక్కువగా పొలం పనులకు వెళ్ళే వాళ్ళకి మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం, మీ దగ్గరికి రాకముందు వాళ్ళు పాటించే ప్రాక్టీసెస్ ఏంటంటే, ఏమేమి అంటే ఉపశమనం కోసం కానీ వాళ్ళ సొంత మెడిసిన్ లాగా ఏమేమి చేస్తుంటారు, అవి ఎంతవరకు తప్పు చెప్పరా సార్? సో తప్పులకు మనం మాట్లాడుకుంటే చాలా జరుగుతున్నాయండి, ఇట్స్ వెరీ సాడ్. ఎందుకంటే ఈ ఫీల్డ్ పెద్దగా డెవలప్ అవ్వలేదు. అండ్ మన MBBS కరికులం చూసామంటే అసలు వీనస్ అనేది ఒక చిన్న చాప్టర్, గాల్ బ్లడర్ సర్జరీ అయ్యి అంటే దాని మీద కథలు చదువుతాం, హార్ట్ ప్రాబ్లమ్స్ అనుకోను. బట్ వేరేస్ ఈ వీనస్ ఇన్కాంపిటెన్స్ అనేది ఒక చిన్న 5 పేజీ చాప్టర్ ఉంటుంది MBBS కరికులంలో. సో చాలామంది జనరల్ ఫిజిషియన్స్కి, జనరల్ డాక్టర్స్కి, నాన్ స్పెషలిస్ట్లు ఉంటారు కదా ఊళ్ళలో చాలా, వాళ్ళకే దీని మీద అవగాహన చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు ఏ మెడిసిన్ సజెస్ట్ చేస్తారు? ఏమైనా చేస్తారు. బేసిక్గా 1 ఏంటంటే, మీరు ఏమన్నా అనుకున్నట్టుగా చర్మం కలర్ మారితే రకరకాల ఆయింట్మెంట్లు పనికిరానివన్నీ పైన, యా ఆయింట్మెంట్స్ అన్నింటిలో కూడాను దేర్ ఇస్ స్టీరాయిడ్, దేర్ ఇస్ నో క్వశ్చన్. లేకపోతే అవి అది సో ఏంటి కాలు దూడదా నొప్పి వేస్తుంది, ఈ స్టీరాయిడ్ వేస్తే ఒక టెంపరీగా రిలీఫ్ వస్తుంది, అందుకని వీళ్ళు రాసేస్తారు. వాళ్ళు హ్యాపీ, పేషెంట్స్ కూడా ఎంతసేపు హ్యాపీ, 2 అవర్స్, 3 గంటకి మళ్ళీ దూరం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇంకో ఏమో బయట నుంచి మందే కదా అని రాసేస్తూ ఉంటారు. దీనివల్ల చర్మం చెడిపోయిన సందర్భాలు కొన్ని వేలు. ఇవే కాకుండా
ఇంటి చిట్కాలు, ఉప్పు వేడి ఉప్పు పెట్టడం, కొంతమంది జలగల చేత కొరికించుకోవటం, ఇవన్నీ చేస్తే ఏమవుతాయండి, ఆ జలగ వెళ్ళి కొంచెం బ్లడ్ తీస్తే కాస్త రిలీఫ్ వస్తుంది, ఆ జామింగ్ తగ్గుతుంది. బట్ ఆ జలగ నోట్లో ఎన్ని బ్యాక్టీరియా మనకు తెలియదు కదా, అది ఎక్కడ పెరిగిందో మనకు తెలియదు కదా, యూఆర్ ఇండ్యూసింగ్ న్యూ ఇన్ఫెక్షన్స్ ఫ్రమ్ దేర్. అదేవిధంగా హాట్ సాల్ట్ పెట్టడం, టర్మరిక్ రాయటం, పసుపు రాయటం, కొబ్బరి నూనెలు, ఇంక ఇవన్నీ అయితే కోకొల్లలు, ఇవన్నీ ఒక రేంజ్ బ్యాడ్. కొంతవరకు ఏంటంటే, కొంతవరకు డిఫెన్సిబుల్ ఏంటంటే, పాపం వాళ్ళు తెలియక పేషెంట్స్ పెట్టుకున్నారు. కొన్నిసార్లు ఏంటంటే, వాళ్ళు డాక్టర్ దగ్గర పాపం వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు చాలామంది డాక్టర్స్ మిస్గైడ్ చేసేది ఏంటి, ఇది నరాల సమస్య, ఇది నరాలు కావండి, ఇవి సిరలు, వెయిన్స్, ద తెలుగు వర్డ్ ఫర్ వెయిన్స్ సిరలు, ఇది ఒక వాస్కులర్ ప్రాబ్లం. ఇంకో విధంగా చెప్పాలంటే, నరాలు మీ ఇంటికి వచ్చే కరెంటు తీగలు, సిరలు మీ ఇంటి నుంచి వచ్చే డ్రైనేజ్ పైపులు. సో ఏ ప్లంబర్ కెనాట్ ఫిక్స్ ఎలక్ట్రికల్ సప్లై, రైట్? అలానే మీ ఎలక్ట్రీషియన్ వచ్చి మీ ప్లంబింగ్ ఫిక్స్ చేయడు కదా. సో యూ గోయింగ్ టు ద రాంగ్ స్పెషలిస్ట్. అయినా రాంగ్ స్పెషలిస్ట్ తప్పు నా దగ్గర వద్దు, నాకు సంబంధం అని చెప్పడు. న్యూరాలజిస్ట్ రకరకాల మందులు రాస్తుంటాడు, న్యూరోబియాన్, న్యూరోస్టాబ్, లిరికా, చెత్త మందులన్నీ, ఇవన్నీ 8-10-12 మందులు పట్టుకొని వచ్చి వస్తారు పేషెంట్ నా దగ్గర, అండ్ నన్ ఆఫ్ దెమ్ వర్క్. ఇఫ్ ఎనీథింగ్, దానివల్ల కిడ్నీలు పోవటం, ఎందుకంటే ఎక్స్ట్రా కెమికల్స్ కదా, షుడ్ నాట్ బి టేకింగ్ ఇట్. బట్ ఆ నరాల స్పెషలిస్టులు కానీ ఎవరు కానీ, ఇది అక్కర్లేదయ్యా, స్కిన్ డాక్టర్ కానీ ఇది అక్కర్లేదయ్యా, నాకు సంబంధం లేదు వాస్కులకి వెళ్ళని, దురదృష్టవశాత్తు ఇంకా చాలామంది చెప్పరు. సో ఇవన్నీ ఒక హ్యూజ్ లంప్ ఆఫ్ పేషెంట్స్ అయితే. ఇంకోటి అంటే, ప్రతి సో మనం వచ్చి ఇది పెట్టి దిస్ ఇస్ బిక్ అ వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ. సో చాలామంది ఇమిటేషన్ అనమాట, వీళ్ళెవరికి రాదు సర్జరీ. సో ఇదంతా చేసిపోని పేషెంట్ ఎవరైనా సర్జరీకి వస్తే వీళ్ళు సర్జరీ రాదు, వచ్చేది కొత్త కొత్త ప్రయోగాలు చేసేసేయటం పేషెంట్ల మీద. సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ద అమౌంట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ యాక్చువల్లీ డూ వీనస్ సర్జరీ వెల్, అంటే బాగా చేయగలిగే వాళ్ళు చాలా తక్కువ. సో పేషెంట్స్ వెతుక్కొని వాళ్ళు డెలిజెన్స్ చేసుకొని వెళ్ళాలి. ఏదైనా ఫ్లై బై నైట్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ యాడ్లు చూసేసి వెళ్ళకూడదు. కనీసం ఇంటర్నెట్ చూడొచ్చు, చూసి ఆ డాక్టర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎన్ని వేలు చేశారు, వాళ్ళ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారా, వాళ్ళతో మాట్లాడొచ్చా, తగ్గిందా అని కనుక్కోవటం వాళ్ళ బాధ్యత. అవగాహన లేకేసారు పాపం చాలా మంది. అవగాహన ఉండేది కరెక్ట్గా, షూర్గా ఇక్కడికి వెళ్తే మనకు ఉపశమనం అందుతుంది అంటే, చాలా మంది ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి ఇక్కడ రావడానికి కూడా రెడీ ఉంటారు. మేబీ మన ఇంటర్వ్యూ చాలా మందికి హెల్ప్ అవుతుంది. సార్, ఆ సర్జరీ అంటే యాక్చువల్లీ సర్జరీలో ఏం చేస్తారు ఒక్కసారి చెప్తారు. సో ఇప్పుడు ఏంటంటే, బేసిక్గా వాస్కులర్ సర్జరీ కూడా కొన్ని జనరేషన్స్, ఇప్పుడు నా 2.0, 3.0 అలాగా, దిస్ జనరేషన్ షిఫ్ట్ అనమాట. సో నేను అమెరికాలో ఐ డిడ్ మై ఎంటైర్ ట్రైనింగ్ ఇన్ యూఎస్. సో యూఎస్లో ఏంటంటే, వీ వర్ ఆల్వేస్ ఎండోవాస్కులర్ ఫస్ట్. సో ఎండోవాస్కులర్, ఎండో అంటే లోపల వెసల్, ఏదన్నా వెసల్ లోపల నుంచే చేయాలి, ఓపెన్ చేయకూడదు. అక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే. సో ఒక రక్తనాళం ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ ఉంటే ఇక్కడ ఓపెన్ చేసి ఈ బ్లాక్ తీసేయచ్చు, లేదా ఈ లోపల నుంచి క్లియర్ చేయొచ్చు. ఈ లోపల నుంచి చేసేది ఎప్పుడు లెస్ ఇన్వేసివ్, మోర్ ఫ్రెండ్లీ, మోర్ క్వికర్, అండ్ మచ్ బెటర్ ఫర్ ద పేషెంట్. ఓకే. దురదృష్టవశాత్తు ఈ రోజు కూడా ఇండియాలో ఉండే 99% వాస్కులర్ సర్జరీ ప్రోగ్రామ్స్లో ఎండోవాస్కులర్ ఫస్ట్ ఉండదు, అంత ఓపెన్ ఎక్కువ ఉంటుంది. సో అది మేము చేసే స్పెషాలిటీ అనమాట, వీఆర్ ఆల్ ఎండోవాస్కులర్. నా దగ్గర ఒక్క ఓపెన్ సర్జరీ చేయదు. ఈ ఎండోవాస్కులర్ చేయడానికి మెయిన్ ఎందుకు చేయలేరు వాళ్ళంటే, ఎక్విప్మెంట్ ఇస్ వెరీ కాస్ట్లీ, అంత గైడెన్స్ ఉండాలి, ఆ లోపల పెట్టినప్పుడు ఎక్కడ ఉందో తెలియాలి మనకి. సో ఇమేజింగ్ ఉండాలి, స్కానింగ్స్ ఉండాలి. సో ఇట్స్ లైక్ మనం కార్ నావిగేషన్ పెట్టుకొని డ్రైవ్ చేస్తాం కదా, అలానే ఐ నీడ్ నావిగేషన్ టు డూ ఎండోవాస్కులర్. ఎందుకంటే బయటకు మనం కళ్ళ కింద ఓపెన్ అంటే మనం ఓపెన్ చేసి చూస్తాం, ఈ ఓపెన్ చేయకుండా చేస్తాం కాబట్టి మనం వేరే గైడెన్సెస్ ఉండాలి, క్యాత్ ల్యాబ్ గైడెన్స్, అల్ట్రాసౌండ్ గైడెన్స్. ఆ ఎక్విప్మెంట్ మన దగ్గర భయంకరంగా ఉంటుంది, దగ్గర దగ్గర మొత్తం నిమ్స్ అంతా కలిపి 2-3 స్కానింగ్ మిషన్ ఉండేవి నా చిన్నప్పుడు. ఇప్పుడు నా ఒక్క చిన్న ఈ చిన్న హాస్పిటల్లో 18 స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ ఏ రూమ్లో అడిగితే ఆ రూమ్లో అక్కడికక్కడ స్కానింగ్ అయిపోతుంది. అదేవిధంగా నాకు ఆపరేషన్ ఫెయిల్ అయిందో సక్సెస్ అయిందో అంటే మళ్ళీ స్కాన్ చేయడం స్కానింగ్ అయిపోతుంది. సో ఆ ఎక్విప్మెంట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ పెట్టుకుని ఆ లేటెస్ట్ టెక్నిక్స్ తీసుకొస్తేనే అవుట్కమ్స్ బాగుంటాయి, అవుట్కమ్స్ ర్యాపిడ్గా ఉంటాయి. సార్, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అనేవి ఎక్కువగా కాళ్ళకే కనిపిస్తాయా సార్, లేదా బాడీలో మిగతా పార్ట్స్, చేతులు కల? సో వెరికోస్ అనేది ఎక్కడైనా కలగొచ్చమ్మా, కాళ్ళలో ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే సింపుల్, ఈ బ్లడ్ వెళ్తూ వెళ్తూ వాల్వులు ఫెయిల్ అయిపోవడం అనేది చేతికి జరగచ్చు, ఫేస్లో ఎక్కడైనా జరగచ్చు. బట్ హార్ట్ ఇక్కడ ఉంటుంది, కాళ్ళు కింద ఉంటాయి. సో కాళ్ళ నుంచి వెనక్కి అసెండ్ అయ్యే ఈ ప్రాసెస్లో ఫెయిల్యూర్ అనేది ఎక్కువగా చూస్తాం. ఓకే. చేతులు తక్కువగా చూస్తాం బట్ రేర్గా. బట్ చేతులు ఏంటి, ఇలా ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి, హార్ట్కి వెళ్ళిపోతుంది బ్లడ్ మళ్ళీ. కాళ్ళు పొద్దాక ఎత్తలేం కదా, ఇప్పుడు ఎత్తి మనం, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వీ కెనాట్ డూ ఇంటర్వ్యూ ఫైవ్ వెరికోస్ వెయిన్స్. సో వీ రిక్వైర్ ట్రీట్మెంట్ ఓన్లీ మోస్ట్లీ ఫర్ లెగ్స్, కానీ చేతులు కూడా చేసే సందర్భాలు ఉన్నాయి, బట్ మోర్ ఫర్ కాస్మెటిక్. ఒక యాక్ట్రెస్ వాళ్ళు ఆవిడకి ఈ వెయిన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ఒక యాక్ట్రెస్ గారికి అలా చేసాం, బట్ అవి ప్యూర్లీ కాస్మెటిక్.
చేతుల్లో ఎక్కువగా వారికోస్ వెన్స్ చేసేది ఉండదు పెద్దగా. అంటే ఇప్పుడు చేతులకు వచ్చింది అనుకోండి సార్, వాళ్ళకి కూడా సేమ్ సింప్టమ్స్, సేమ్ పెయిన్, డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. అలాగే ఉంటుంది, ఎక్సెప్ట్ దట్ దానికి యూజువల్గా ఏదో ముందు చిట్కాలు చెప్తాం, చేయి పైకి అనండి, ఎక్సర్సైజ్ చేయండి, దాన్ని తగ్గిపోతే వదిలేసేయండి అని చెప్తాం. అలా కాని పక్షుల్లోనే వచ్చి కొన్నిసార్లు ఆపరేట్ చేస్తాం. సార్, ఇది భారతీయుల్లోనే ఇండియన్స్లోనే ఎక్కువ కనిపిస్తుంది వెరికోస్ వెయిన్స్ అనేది? లేదండి, ఇట్స్ అ వరల్డ్ వైడ్ ఫినామినన్. యాక్చువల్గా మనం చూసామంటే పాత రోమన్ స్టాట్యూస్లో కూడా వెయిన్స్ కూడా చెక్ ఉన్నాయి. లాట్ ఆఫ్ ద స్టాట్యూస్ విల్ హ్యావ్ ఇట్. మీరు ఎప్పుడు ఇటలీ ఇటలీ వెళ్తే లాట్ ఆఫ్ ద స్టోన్ స్టాట్యూస్లో మీకు అంతా చెక్కి పెడతారు వాళ్ళు. అండ్ ఐ హావ్ ఆల్సో సీన్ ఇట్ మైసెల్ఫ్. సో వెరీ ఓల్డ్ డిసీజ్ అండి, నేను కనిపెట్టింది కాదు, మనం ఏదో చూసింది కాదు. బట్ వాట్ చేంజ్డ్ ఏంటంటే, ఇది ఒక ప్రాబ్లమ్ అని, ఇది ఒక అవేర్నెస్ అని, దీనికి ఒక స్పెషల్ హాస్పిటల్స్ ఉంటాయని, దీనికి ఒక వెరీ వెరీ స్పెషలైజ్ స్పెషలిస్ట్ ఉంటారని, దీనికి వరల్డ్ స్టాండ్ హెల్త్ కేర్ మనం తెచ్చి ఇవ్వగలం అని చెప్పింది మాత్రం నేనే. అప్పుడు దాకా అసలు నేను 2014-15 వెనక్కి వచ్చినప్పుడు ఆ ఎక్విప్మెంట్ కూడా లేదు. సో నేను దొంగతనంగా వెళ్ళి అసలు అన్ని నా బ్యాగులు పెట్టుకుని వచ్చాను, బికాస్ కస్టమ్స్ కూడా ఏమవుతుందో తెలియదు అనేసి. అలా తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ ఇది యాక్చువల్గా. దెన్ ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి స్టార్ట్ కాపీయింగ్ అండ్ దెన్ జస్ లాట్ మోర్ హావ్ కమ్. బట్ ఇది వెరీ కామన్ ప్రాబ్లమ్, 30% ఆఫ్ ఇండియన్స్ విల్ హ్యావ్ ఇట్. సార్, ఒకవేళ అవి మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ క్రియేట్ చేయట్లేదు అంటే వదిలేయచ్చేదాన్ని అలాగా, అంటే జస్ట్ నరాలు బయటకు కనిపిస్తున్నాయి అంతే, దానివల్ల నాకు పెయిన్ లేదు, డిస్కంఫర్ట్ లేదు అంటే అది ప్రాబ్లంగా కన్సిడర్ చేయకుండా వదిలేయచ్చా? టు ఏ డిగ్రీ ఎస్ అమ్మా, టు ఏ డిగ్రీ నో అమ్మా. సో బేసికలీ ఏంటంటే, నేనేం చెప్తానంటే, సో దేర్ ఆర్ డిఫరెంట్ పేమెంట్ సిస్టమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ యూకే, ఫ్రాన్స్ ఉందనుకోండి, గవర్నమెంట్ హ్యాస్ టు పే ఫర్ ఎవ్రీథింగ్. ఆ దేశాలు ఏంటి, న్యాచురల్ రిలక్టెన్స్, ఏం వద్దయ్యా, నొప్పి లేదు కదా వద్దయ్యా అని చెప్పేస్తుంటారు. అలానే యుఎస్లో ఏంటంటే, ఇన్సూరెన్స్ హ్యాస్ టు పే ఫర్ ఇట్, ఎవరు జాబ్ నుంచి డబ్బులు కట్టరు రూపాయి కూడా. సో దెన్ దేర్ ఆల్సో సమ్ రిలక్టెన్స్, ఇన్సూరెన్స్ మీరు లుక్ కోసం చేసుకుంటున్నారా, బ్యూటీ కోసం చేసుకుంటున్నారా. ఇండియాలో అడ్వాంటేజ్ అంటే ఇట్స్ వెరీ వెరీ చీప్. ఐ మీన్ నా దగ్గర లేజర్ అమెరికా కన్నా 25 times చీపర్, 30 times చీపర్, రైట్? సో యూ కెన్ థింక్ అబౌట్ ఇట్. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెయిన్స్ ఉన్నాయి, నేను స్కాన్ చేశాను, దాని డయామీటర్ 3 ఉండాలి, అలాంటిది 8 ఉంది అనుకోండి, ఇది కంపల్సరీగా పెరుగుతుంది. సరే, ఈ రోజు మీకు పెద్దగా నొప్పి లేకపోవచ్చు, బట్ ఇది కంపల్సరీగా పెరుగుతుంది, కంపల్సరీ కాళ్ళు నల్లగవుతాయి. సో దిస్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. అండ్ మన ఇండియాలో ప్రైస్ చాలా తక్కువ. సో మై వ్యూ ఏంటంటే, చేసుకోవడమే బెటర్. బట్ దాని బ్యాక్గ్రౌండ్ అంటే, మీకు నిల్చుని స్కానింగ్ చేయాలి, మీ ప్రాబ్లం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేయాలి, చేసే డాక్టర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలా అనమాట. డెఫినెట్గా ఆ బేసిక్ హార్డ్ వర్క్ అంతా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నా థ్రెషోల్డ్ కొంచెం లోవర్. పొద్దాక వచ్చి పేషెంట్ కలిసి పోవటానికి ఫర్ ఎగ్జాంపుల్ దూరాబార్ నుంచి వస్తారు, నాకు 70% వేరే ఊరు నుంచి వస్తారు ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి ఆ ఇప్పుడు అక్కర్లేదు, మరి నెల తర్వాత రా చూద్దాం అంటే మళ్ళీ నెల తర్వాత, దాని బదులు ఇఫ్ హ్యాస్ 8 mm వెయిన్ అండ్ రివర్స్ బ్లడ్ ఫ్లో చేస్తేనే బెటర్ వాళ్ళకి. సో కొంతవరకు దేర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద గైడ్ లైన్స్ నా ఉద్దేశంలో, బికాస్ ఇండియన్ గైడ్ లైన్స్ మనం వేరేగా పెట్టుకోవాలి. బట్ ఏంటంటే, ఎస్ డెఫినెట్గా ఏసిమ్టమేటిక్ పేషెంట్స్ కూడా, సింప్టమ్స్ ఎక్కువ లేకపోయినా కూడా మనం ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా, నేను ఎక్సర్సైజ్ రోజు యాక్టివ్ లైఫ్ మెయింటైన్ చేసి వెరికోస్ వెయిన్స్ అనేది బ్యాక్ టు నార్మల్ చేసుకునేంత? సో వెరికోస్ వెయిన్స్ ఇలా చేయడం వల్ల నార్మల్ బ్యాక్ టు నార్మల్ రాదమ్మా, లెట్స్ బి ఫెయిర్. సో ఇదేంటంటే, కొంచెం మీడియాలో ప్రెస్లో దిస్ అ టెండెన్సీ టు మిక్స్ వెల్నెస్ అండ్ ఇల్నెస్. ఈ వాకింగ్ చేయటం, రన్నింగ్ చేయటం, పసుపు తినటం, ఏదో మంచి ఆహారం, ఇవన్నీ వెల్నెస్ స్కీమ్స్. దే విల్ నాట్ క్యూర్ యువర్ ఇల్నెస్. ఇల్నెస్ షుగర్ ఉంటే షుగర్ మాత్రం వేసుకోవాల్సిందే. దాంతోపాటు యోగా చేస్తే మనసు పీస్ఫుల్గా ఉంటుంది, కానీ యోగా వల్ల షుగర్ నెంబర్ తగ్గదు. సో యూట్ వెరీ వెరీ క్లియర్ అనమాట. క్లియర్లీ ఇక్కడ సేమ్ థింగ్, రైట్? వాకింగ్ చేయండి, స్లిమ్గా ఉండండి, అన్నీ మంచిదే. అట్ ద సేమ్ టైం వాకింగ్ చేయడం వల్ల వెయిన్స్ తగ్గవు, అది వెల్నెస్, ఇది ఫిల్నెస్. సార్, నేను టైమ్స్ నెట్వర్క్ అవార్డ్ కూడా అవేస్ హాస్పిటల్కి వచ్చింది. సో ఆ అవార్డ్ గురించి ఒక్కసారి చెప్తారా? ఎందుకు ఇస్తారు అది, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దట్ అవార్డ్? షూర్. సో ఇటీవల టైమ్స్ నెట్వర్క్, నేషనల్ నెట్వర్క్ 2 awards, అండ్ ఆ మొత్తం టైమ్స్ హిస్టరీలో 2 awards ఒకే రోజు రావటం మనకే. సో 2 awards ఏంటంటే, ఒకటి బెస్ట్ వాస్కులర్ ప్రొసీజరిస్ట్ నా కోసం, ఒకటి ఏవిస్కి బెస్ట్ వారికోస్ వెయిన్ సెంటర్ అని ఏవిస్కి, ఇది రెండు కూడాను మనకు ఒకే రోజు ఇవ్వడం జరిగింది. చీఫ్ గెస్ట్ సపోజ్ టు బి హెల్త్ మినిస్టర్, వారు ఆ రోజు ఎందుకో రాలేకపోయారు, బట్ యా, ఇట్ ఇస్ వెరీ ప్రెస్టీజ్ అవార్డ్ అండి. సో దే గో త్రూ లాట్ ఆఫ్ డేటా అనమాట. సో మనకేమో కొన్ని డేటా అడుగుతారు, మీకు ఎంతమంది పేషెంట్స్ చేశారు, మీ రూరల్ ఎంతమంది, అర్బన్ ఎంతమంది, మీ పేషెంట్స్ అవుట్కమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు తగ్గిందా లేదా, మీ కాస్ట్ ఎలా ఎఫిషియెంట్గా ఉందా లేదా, ఇవన్నీ అనలైజ్ చేసి మొత్తం ఆల్మోస్ట్ 150 వాస్కులర్ సెంటర్స్ చెక్ చేసి అందులో బెస్ట్ 2 మనకి ఇచ్చారనమాట, 2 awards. ఓకే. సో యా, ఐ మీన్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ 8 years ఆఫ్ హార్డ్ వర్క్. బట్ ఇక్కడ 2-3 థింగ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, నేను ఎప్పుడు కూడాను నా పేషెంట్స్కి స్టాండింగ్ పోస్ట్ స్కాన్ అనేది ఫ్రీగా చేశాను, బికాస్ దాట్స్ హౌ వీ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. సెకండ్, నా దగ్గర ఎవరికైనా ఇప్పుడు ఒక 10 మంది దాకా ఉంటారు,
ప్రొసీజర్ ఫెయిల్ అయింది డాక్టర్ గారు, మళ్ళీ ఏమైనా వచ్చిందంటే వాళ్ళందరికీ ఫ్రీగానే చేశాను నేను, ఒక్కరోజు ఎప్పుడు రూపాయి ఎక్స్ట్రా తీసుకోలేదు వాళ్ళ దగ్గర. థర్డ్ థింగ్ ఏంటంటే, ఈరోజు మీకు యుఎస్లో ఏ ఎక్విప్మెంట్ అప్రూవ్డో అదే నేను ఇక్కడ వాడతాను. ఇండియాలో తిరిగి అంటే కొంచెం రెగ్యులేషన్ వీక్గా ఉంటుంది మన దగ్గర. సో చాలా మంది అంటే మైక్రోవేవ్ అని ఎవరో పెడుతున్నాడు కొత్తగా, దిస్ నథింగ్ కాల్డ్ మైక్రోవేవ్ వెరికోస్ వెయిన్స్ అండి, అది ఫ్రాడ్ టెక్నిక్. అసలు అది కూడా కంపెనీ కూడా ఫ్రీగా మిషన్ ఇచ్చేస్తుంటాడు మైక్రోవేవ్, అంటే ఆ హీట్ పెట్టడానికి మైక్రోవేవ్ అని వాడుతున్నారు. సో అవన్నీ లేవు అసలు. ప్రీవియస్లో ఇప్పటికీ మైక్రోవేవ్ ఎక్కడా వాడలేదు. సో నేను 3 నెలలకు ఒకసారి అమెరికా వెళ్ళి అక్కడ ఏముందో అదే ఇక్కడ పెడతాను. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మన పేషెంట్స్ మనం నమ్మి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళ మీద ప్రయోగాలు చేయటం అనేది కరెక్ట్ కాదు. అలా కొన్ని వందల మంది ఇక్కడ మన క్లినిక్స్ చేస్తుంటారు, ఇంక్లూడింగ్ లేటెస్ట్ కూడా ఓపెన్ అయింది జూబ్లీహిల్స్లో. సో అదంతా కరెక్ట్ కాదు. సో వాట్ వై దే ఆర్ గివింగ్ దిస్ అవార్డ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ ఆల్ దట్ హార్డ్ వర్క్ అనమాట. డూ ద రైట్ థింగ్, ఆల్వేస్ డూ ద రైట్ థింగ్. ఇఫ్ సంథింగ్ ఎవరికో ఫెయిల్ అయితే హంబుల్గా యాక్సెప్ట్ చేసి మళ్ళీ రిపీట్ చేయటం, ఇవన్నీ ఏంటంటే ఇట్ టేక్ ది స్ప్రెడ్ ద వర్డ్. ఈ తిమ్మర్లో రెగ్యులర్గా రావడం అనేది వెరికోస్ వెయిన్ సింప్టమా? అబ్సల్యూట్లీ అండి. కాళ్ళు బరువు ఎక్కటం, తిమ్ముళ్ళు పట్టడం, సాయంకాలం పడుకోగానే ఒక అర్ధ గంట గంట వరకు నిద్ర పట్టకపోవటం, ఇవన్నీ కూడా వెరీ స్ట్రాంగ్ వెరికోస్ వెయిన్ సింప్టమ్స్. సో దాని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్స్ అంటాం. ఇక్కడ కాళ్ళు రెస్ట్లెస్లాగా అనిపించడం అనేది వెరీ కామన్గా వెరికోస్ వెయిన్ సింప్టమ్స్. సో దాని మీద అవేర్గా ఉండాలి, దాన్ని డెఫినెట్గా స్కాన్ ఇవన్నీ చేసి చెక్ చేసుకోవాలి. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి సార్ వాళ్ళకి తిమ్మిర్లు అనేది? కొంతమంది రోజంతా ఉంటుంది, బట్ యూజువల్గా వ్యారికోన్ సింప్టమ్స్ అనేది ఈవినింగ్ 5-6 తర్వాత స్టార్ట్ అవుతాయి. రోజంతా పని చేస్తాం కదా, ఆ గ్రావిటీ వల్ల బ్లడ్ అంతా కాళ్ళు అక్యూములేట్ అయ్యి ఈవినింగ్ 8 పెరిగిపోతూ ఉంటుంది. అంటే వన్స్ ఒకసారి సర్జరీకి వెళ్ళిపోయారు అనుకో, సర్జరీ స్టేజ్లో ఉన్న సర్జరీకి వెళ్ళిపోయారు, ఆ తర్వాత కూడా ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయా మళ్ళీ అనారోగ్య సిరలు? సో చాలా దగ్గర వెబ్సైట్లోనా ఇంటర్నెట్లోనా 100% గ్యారంటీ ఇది అది అని చెప్తున్నారు. ఇప్పుడు దాకా 100% గ్యారంటీ ఇచ్చిన జబ్బు పుట్టలేదండి. ఓకే, మెడికల్లీ ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, ఐ కెన్ టెల్ యూ విత్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఈ విషయం. మెడికల్గా 100కి 100 రూపాయలు తగ్గిపోయే జబ్బు ఇంకా పుట్టలేదు. ఎందుకంటే ఎంతో కొంత రిక్కరెన్స్ ఉంటుంది, ఎంతో కొంత జెనెటిక్స్ ఉంటాయి, ఎంతో కొంత హ్యూమన్ నేచర్ ఉంటుంది. డెఫినెట్గా 1-2% మళ్ళీ వెనక్కి వస్తాయి. అండ్ నేను కొన్నిసార్లు ఎన్నోసార్లు పేషెంట్కి చెప్పే చేస్తాను, ఎన్నో ఇంటర్వ్యూలో విషయం చెప్తున్నాను. అప్పుడు అయినా కూడా ఒక పేషెంట్ అప్పుడప్పుడు ఒక 2 నెలలకు వచ్చేసి అదేం డాక్టర్ గారు నాకు వచ్చేసింది అని బాధపడుతుంటారు. బట్ దిస్ ఇస్ ద మీరు ఇన్నిసార్లు కానీ మీరు ఇన్నిసార్లు కార్ నడిపితే ఒకసారి గీత పడడం గ్యారంటీడ్, అంతే. దట్స్ రూల్ ఆఫ్ లైఫ్. సేమ్ వే హ్యావింగ్ సెట్ దాట్ మా వ్యవస్థలో ఏంటంటే స్కాన్లు అన్ని పోస్ట్ ఆప్లు కూడా ఫ్రీగా జరుగుతాయి, కాబట్టి మేము వాళ్ళకి ఏదో ఫ్రీగా ట్రీట్మెంట్ అన్ని చేసేస్తాం. సో వాళ్ళ కాస్ట్ ఏం పడదు హ్యావింగ్, బట్ అలానే వెరికోస్ వెయిన్స్ కానీ ఇంకే సర్జరీ కానీ చేసినాక 100కి 100 రూపాయలు తగ్గుద్దు అనే విషయం లేదండి. 97-98% మా సక్సెస్ రేట్, 1-2% మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఒబేసిటీకి వెరికోస్ వెయిన్స్కి ఏదైనా రిలేషన్ ఉందా? అబ్సల్యూట్ అండి, వెరీ స్ట్రాంగ్ రిలేషన్షిప్. మనం ఇందాక 1/3 పేషెంట్స్ అని చెప్పాం కదా, ఆ సంఖ్య 45-50% వెళ్ళిపోతుంది ఒబీస్ పేషెంట్స్లో. సో 45-50% ఆఫ్ ఒబీస్ పేషెంట్స్ హ్యావ్ వెరికోస్ వెయిన్స్. కాబట్టి గమనించే ఒక విషయం ఏంటంటే, ఈ విషయం మనం చాలాసార్లు నొక్కి బక్కాలని చెప్పాం కదా, చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారు, నేను మనల్ని బరువు తగ్గి వస్తాను డాక్టర్ గారు అప్పుడు తగ్గిపోతాయి అంటారు. నో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇండియన్స్ తగ్గరు బరువు తగ్గుతామని. సెకండ్ ఏంటంటే, ఈ వెయిన్స్ ఏర్పడనివి పోవు, ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి వెయిట్ తగ్గడం అవసరం. వెయిట్ పెరగడం వల్ల వాల్స్ ఏవైతే ప్రెషర్ వల్ల చెడిపోయినాయో అవి నార్మల్ అవ్వవు. ఓకే, దట్ రిక్వైర్స్ అ ప్రొసీజర్. దాని తర్వాత మేనేజ్మెంట్కి అప్లై అవ్వదు. క్లాక్స్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? సో క్లాక్స్ అంటే ఏంటంటే క్రయో లేజర్ అండ్ క్రయో స్క్లెరోథెరపీ. ఇందులో ఏం చేస్తామంటే, ఈ చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి కదా చారల్లాగా, మనకి కాస్మెటిక్ వెయిన్స్ అంటాం, వాటికి ఏం చేస్తామంటే ఒక కోల్డ్ ఎయిర్ అంటే క్రయో కొట్టుకుంటూ దానికి బయట నుంచి లేజర్ చేస్తాం. చేసి ఒక ఫైన్ లైట్ వేసుకుంటాము, వేసుకుంటే ఆగ్మెంటెడ్ రియాలిటీలో బయటికి వచ్చి కనిపిస్తాయి, దాంతో చేస్తాం. సో క్లాక్స్ అనేది ఇండియాలో ఎక్కడా లేదు. వీఆర్ ద ఓన్లీ పర్సన్స్ టు ఇంట్రడ్యూస్ క్లాక్స్ ఇండియాలో. అసలు ఇండియాలో ఎక్కడ లేదు. నేను లాస్ట్ ఇయర్ బ్రెజిల్ వెళ్ళి బ్రెజిల్ నుంచి ఎక్విప్మెంట్ అంతా ఇంపోర్ట్ చేసి పెట్టించాం. సో మీరు స్టేజ్ 1 వెరికోస్ వెయిన్స్ ఏదైతే చిన్న చార్లు కనబడతాయో అక్కడ మీరు కాస్మెటిక్ డిజైన్ చేసుకోవాలనుకున్నా, లేదా స్టేజ్ 6 వెరికోస్ వెయిన్స్లో మీ కాళ్ళు పుండుపడి చేయాలన్నా, అన్నీ ఉన్నాయి. దిస్ అదర్ రీజన్ వై వీఆర్ వెల్ నోన్. మీకు ఏ ఇట్స్ లైక్ ఎంటర్ ద బిగ్గెస్ట్ వీనస్ వెయిన్స్ షాప్ అనమాట. మీకు ఏ ఎక్స్ట్రీమ్లో ట్రీట్మెంట్ అవసరమే ఉంటుంది. ఈ క్లాక్స్ అనేది వి ద ఫస్ట్ పర్సన్స్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా. సార్ ఇది నాకున్న డౌట్ సార్, హర్నియా కూడా నరాల వాపే కదా, బట్ ఇంటెస్టైన్ వాల్చడం. ఇంటెస్టైన్ ఓన్లీ ఇంటెస్టైన్ రిలేటెడ్ అయితే హర్నియా అంటారా? మోస్ట్లీ అంటే హెర్నియేషన్ అంటే ఉండకూడని దగ్గర వస్తువు రావడం. ఇది దాని రెండు డిఫరెన్స్ అనేది వద్దా సార్? ఈ బ్యారికోస్ సంబంధం లేదు. అంటే మేము డిస్క్ జారుతుంది నడుములో, అది కూడా హెర్నియేటెడే.
సో హెర్నియా అంటే ఒక ఉండకూడని దగ్గర వస్తువు వచ్చేయటం. ఇన్ఫాక్ట్ నువ్వు వద్దంటే రూమ్ లోకి వస్తే వైర్ హెర్నియేటింగ్ టు మై రూమ్ అని కూడా అనొచ్చు. రైట్, దట్ మీన్స్ యూ కమింగ్ ఇన్ టు ద రాంగ్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మందికి ఇది ఆ జబ్బు ఏంటో కొంత అవగాహన వచ్చినా అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, పాపం వాళ్ళ ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఈ ఇంటర్వ్యూ మేబీ వాళ్ళందరికీ బాగా యూస్ఫుల్ అవుద్ది. వెల్కమ్ టు ఎవిస్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.